ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండము 12:2. సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రహాముతో ఈ విధంగా అంటున్నాడు, నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా, ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని దేవుడు అబ్రహాముతో చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడని సంగతి స్పష్టమే. ఏలయనగా, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అని. ప్రిలారా, యేసుక్రీస్తునందు మనమందరము విశ్వాసము వలన దేవుని కుమారులమై ఉన్నాము. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మనమందరమును ఏకముగా ఉన్నాము. మనము క్రీస్తు సంబంధులమైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నాము. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలీయులు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారుగాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారుగాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. మీదటికి ఈ సమయమునకు వచ్చేదను అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రిప్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి, నేను యాకోబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము, దేవుని అందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలననైనను కాదుగాని కరుణించు దేవుని వలననే అగును అని. సహోదరి సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది, దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము మా చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరముగా ఉండులాగున సహాయము దయచేయమని, నీ నామానికి మహిమకరముగా మా జీవితాలను మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.